ఏ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎవరెవరైతే సైకిల్ బ్లాగ్స్ మిస్ అవుతున్నారో ఒక్క బ్లాగ్ అయితే రావడానికి అవకాశం ఉందని. అదేంటంటే బైగా నేసుకొని హైదరాబాద్ సి వరంగల్ టు హైదరాబాద్ అయితే బయలుదేరిన, బోర్ కొడుతుంది అందుకనే ఇక వెహికల్ ఏం పోతాం సైకిల్ మీద పోదాం అట్లా హైదరాబాద్ దాకా అని చెప్పేసి అయితే బయలుదేరిన. చూద్దాం, ఇంకా టైం అయితే 5 అవుతుంది. చూడాలి ఎన్ని గంటలకి చేసుకుంటాం అనేది. లెట్స్ సీ. సో మనమైతే ఇప్పుడు గడిపకొండ నుండి కాజిపేట సైడ్ బయలుదేరేసి అంటే ఇటు వచ్చేస్తున్నాము, ఈ లైన్లో కలుస్తున్నాము. పొద్దున్న పొద్దున్నే చాలా రోజుల తర్వాత మళ్ళీ రైడ్ చేస్తున్నా అండ్ గోప్రో పట్టుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ ఇది హైవే అన్నట్టు, మన హైదరాబాద్ హైవే. నేను ఉరుసుగుట్ట సైడ్ నుండి వచ్చాను కాబట్టి హైదరాబాద్ హైవేకి ఈ విధంగా తీసుకుంటా. యాక్చువల్గా చెప్పాలంటే మన సైకిల్ రేస్లో ఇట్లనే వచ్చినాం అన్నట్టు. ఆ రోడ్డు మీద కూడా ఎవరు లేరు పొద్దున్న పొద్దున్నే. బగ్గీ ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, బగ్గీ చూసాను చూస్తుంది. చాలా ఈ రైడ్ అయితే నా కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈ రోడ్ పైన నేను బైక్ అంతా సైక్లింగ్ ఎప్పుడు చేయలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అన్నట్టు. పొద్దున్న వేసిండు. ఐ లవ్ దిస్ రోడ్ అన్నట్టు. వరంగల్ టు హైదరాబాద్ మంచి రోడ్ మీద ఎవరు ఉండరు ఇప్పుడు పొద్దున. ఇప్పుడైతే జంగం దాకా పోయేసి మళ్ళీ ఎండ వచ్చే వరకు జంగం దాకా పోయేసి అక్కడ ఆవిడే మధ్యలో ఛాయ్ లాగుకుంటా అట్లా పోతా అంటే ఇంకా బాగా అనిపిస్తుంది అన్నట్టు. నాకేంటంటే సైకిల్ మీద పోయేటప్పుడు మధ్యలో మధ్యలో బ్రేకులు తీసుకొని ఛాయ్ లాగుతూ అనిపిస్తున్నావా, అది చాలా బాగా అనిపిస్తుంది. మొదట అయితే ఇక్కడ లగేజ్ పెట్టినా నా బ్యాగు, ఇంకో బ్యాగు చెల్లెకి ఇచ్చేసినా తను పట్టుకొని వస్తా అన్నది జనగం దాకా. ఆ తర్వాత ఇంకా అడిషనల్గా ఇంకో బ్యాగ్ ఆడ్ అవుతుంది, బరువు ఎక్కువ అవుతుంది. చాలా చాలా ఇంక దిక్సి. తొందరలోనే ధర్మసాగర్ క్రాస్కి అయితే వచ్చేసాము. అది ధర్మసాగర్ క్రాస్ తొందరలో, ఇన్ ద సెన్స్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టినట్టున్న ఈజీగా, ఇంకెక్కువే పట్టింది చూడాలి. కానీ వరంగల్లో పోతూ ఉంటే ఒక్కొక్క ఊరు పలుకుంటా పోతా. మన లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ ఊరు ఆ ఊరు ఇది అని చెప్పి అంటే వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఊరు చెప్తామో గర్వంగా అనిపిస్తుంది కదా అట్లా. ఎప్పుడైతే ధర్మసాగర్ అయితే ఆ క్రాస్ అయితే దాటా, దాట అయితే ముందుకు వెళ్తుందా. యాక్చువల్గా నేను ఏ బ్లాగ్లో ఏం కంటెంట్ ఇవ్వాలో కూడా తెలియదు, జస్ట్ మనము ఇట్లా పోవచ్చు అని కూడా చెప్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అసలు ఏం కంటెంట్ వస్తుంది దాని ఇలా వరంగల్లోనే హైదరాబాద్ సైకిల్ మీద పోవచ్చు కానీ అంతే బరాబర్ చూపెడతా నేను, అవి కూడా స్పీడ్గా పోతాం. పోవచ్చు పోవచ్చు అని అంటాను మా బైక్ ఇంకా. సో ప్రస్తుతానికి అయితే మనం రాంపూర్లో ఉన్నాం. రాంపూర్ అనగా రాముపూర్ అని కాదు, ఊరు పేరే రాంపూరు. ఇగో ఇది రాంపూరు, లోపల పోవాలి. ముందు జన్గా ఉంది, హైదరాబాద్ ఉంది. అఫ్కోర్స్ గంటకు ఒక 17-18 కిలోమీటర్ల స్పీడ్తో అయితే వస్తున్నాం. ఇలాంటివి వచ్చినప్పుడే నాకు బాగా ఏడుపు వస్తుంది. అయ్యో 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 అయ్యో, చూసారు కదా ఇవే మనల్ని ఇబ్బంది పెట్టేటివి మెయిన్గా. సో ఇది వచ్చేసి రాంపూర్ అన్నట్టు. సో మనమైతే ఇప్పుడు హైవే ఎక్కబోతున్నాం. ఇప్పటివరకు అయితే మనం సబ్వే లాగానే వచ్చినాం, అంటే వరంగల్కి ఉన్న ఇటు కరీంనగర్కు ఇటు సైడు ఒక హైవే ఉంటుంది అన్నట్టు. సో ఇది హైవే, ఇప్పుడు మన పక్క కనబడుతున్న బ్రిడ్జ్. ఇది అటు సైడ్ మన ట్రైన్ పోతుంది, మీకు కనబడుతుందా ఎర్ర ట్రైన్ ఎర్ర బస్ లెక్క. ఇది వచ్చేసి కరుణాపురం అన్నట్టు. కరుణాపురం చిన్నప్పుడు నేను జనగాం పోవాలంటే హైదరాబాద్ పోవాలంటే పుష్పుల ట్రైన్ ఎక్కి కాకతీయ ట్రైన్ ఎక్కి పోయేటోళ్ళము.
కానీ ఇప్పుడు సైకిల్ మీద కూడా పోతున్నా. సో ఇప్పుడు మనం హైవేలో కలుస్తాం కొద్దిసేపు అయితే, ఒక రెండు నిమిషాలు. ఏమంటావు బాగా హైవేలో కలుద్దామా? సరే బేట ఆపుతా. ఇదండి ఈ కర్ణాపురం దగ్గర మనకు హైవే టచ్ అవుద్ది. ఈ హైవేలో ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోతేనేమో మనకు హైదరాబాద్ వస్తుంది, కానీ కిందికి వెళ్ళి వస్తేనేమో వరంగల్ వస్తుంది. ఈ హైదరాబాద్ అంటున్నా, మన కరీంనగర్ అవుతుంది, అట్లా పోతే ఇట్లా పోతేనేమో హైదరాబాద్ అన్నట్టు. సో ఇప్పుడు మనం నేషనల్ హైవే ఎక్కుతున్నాం. చలో పదండి నాతో మీరు కూడా. ఈ వైట్ లైన్ లోపల వెళ్తే మనం సేఫ్ అన్నట్టు ఎప్పుడైనా, ఎందుకంటే వెహికల్స్ ఫాస్ట్గా వచ్చినా కూడా వైట్ లైన్ అవతలనే పోతాయి. ఎవడైనా దేడిది మాకోడు ఉంటే ఇటు వస్తాడు. అది ముచ్చట. దిస్ ఈజ్ యువర్ రంజిత్ సైకిల్, రంజిత్ ఆన్ వీల్స్. ఇంకా అన్ని ఇక్కడ నుండి హైదరాబాద్ 121, జనగాం 36, గన్పూర్ 8. జనగాం 36 అంటే ఇంకొక గంటన్నర 2 గంటలన్నా పడుతుంది మినిమం. చూద్దాం 121 అంటే. అమ్మో దగ్గర మంచిగా ఉంది కదా. ఓకే ఇప్పుడైతే మనం వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి జనగాం డిస్ట్రిక్ట్లోకి అయితే ఎంటర్ అయినాం. ఒకప్పుడు ఈ యొక్క డిస్ట్రిక్ట్లన్నీ కలిసే ఉండేటివి, ఇప్పుడు మాత్రమే వేరేనాయి. పొద్దున్న పొద్దున్నే భలే ఉందా పరాయిడు. ఓయ్ నన్ను కూడా చూపే డాడీ అంటాను నేడు. చూడబ్బాకి నన్ను ఓకే రివర్స్ అయ్యి వచ్చి చూసిరా. ఏం పేరు? వరంగల్కి వెళ్తారా? ఓకే నరేష్. దినేష్ చింటు నరేష్ ఇష్యూ ఇష్యూ మూడు ఇష్యూలు ఒకటి ఇట్టువా. సో మనం చూసి ఆపేరు, మధ్యలో కలిసారు. ఇంకా ఈ రైడ్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది నిజంగా హైదరాబాద్ వరకు. చిన్నగా మెల్లగా గన్పూర్కి వచ్చేసాము. సో నెక్స్ట్ ఇంకా గన్పూర్ తర్వాత రఘునాథపల్లి, తర్వాత జన్గా. యా ఇట్స్ ఏ చాయ్ టైమ్ ఇన్ చాగల్. సో మన సబ్స్క్రైబర్ ఏ బ్రో కూడా. హాయ్ బ్రో, ఏం పేరు? కుమార్. కుమార్ ఫ్రమ్ చాగల్? ఎస్ చాగల్. ఓకే అక్కడ చాగల్ బోర్డు కనబడుతుందా మీకు అందులోకి వెళ్ళి. సో మన చిట్టి అయితే ఇక్కడ ఉంది. ఒక బైగాడు ఏమో చేస్తున్నాడు కథ. ఏం చేస్తాడు, ఇంక అంతకన్నా గొప్ప పని ఏం చేయడాడు. పొద్దున్న ఇట్లా ఛాయ్ అయితే చాలా ఆనందంగా ఉంటుంది. అల్లం ఛాయ్ సూపర్ ఉంటుంది. అవునా? హాయ్ బ్రో, ఏం పేరు? మహేందర్ బ్రో. మహేందర్. మహేందర్. సో హాయ్, నా పేరు కృష్ణ. కృష్ణ. సో అట్లా వెళ్ళేటోళ్ళు మరి నుంచి వెళ్తున్నాము. వెళ్తుంటే అక్కడ చూస్తాం మిమ్మల్ని. అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు వచ్చాను. స్పీడ్ మీద అక్కడ సైకిల్ మీద నేను ఎటు పోతా ఎంత పోయినా కాకపోతే చూసిన ఎగ్జైట్మెంట్ ఎక్కువ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పుడు యూట్యూబ్లో చూసి తప్ప బయట చూస్తుండేది. చూసిరా వీడియోలు అన్నీ? చూస్తాను. థ్యాంక్ యూ బ్రో. మనం రఘునాథపల్లి రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుండి జనగా మ్యాక్స్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను, అంతే. సో 12 కిలోమీటర్స్ వెళ్ళిపోయి ఇవాళ అక్కడికి వచ్చి కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరాలి. దిస్ ఈజ్ ద ప్లాన్. ఇక్కడ రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా టీ టైంలు అయితే చాలా ఉన్నాయండి. టీ టైము ఇలాంటివన్నీ, టీకి సంబంధించినవన్నీ. ఇంకా ఎవరైనా వీలైతే కొత్తగా పెట్టండి. ఛాయ్ తాగిపో, ఛాయ్ తాగిపో. మంచిగా ఉందిగా పేరు, క్రేజీగా. సర్వీస్ రోడ్డు, మనం అయితే హైవేలో వెళ్ళిపోదాం. మళ్ళీ సర్వీస్ రోడ్డు దిగి ఇక ట్రాఫిక్లో ఇరుక్కునే బదులు, ట్రాఫిక్ అయితే ఏముండదు అంతగానం ఇక్కడ, చిన్నదే ఇది. దిస్ వ్యూ వాజ్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ.
పల్లెవేలుకు బస్సులు పోతున్నాయి. ఇగో ఇక్కడ ఈఫిల్ టవర్ ఉంది, అక్కడ ఒక్కొక్కటి ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం ఈఫిల్ టవర్లు ఉన్నాయి, లైన్ ఉన్నాయి. సూపర్ ఉంది ఈ వెదర్. ఈ బ్రిడ్జ్ దిగుతా అంటే మనం ఇటు కొసాగోదాం, మళ్ళీ అసలే ఇది హైవే రఫ్ను వస్తారు. హాయ్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్లే ఉన్నారు. ఏడ చాయ్ తాగినా పైసలు తీసుకుంటలేరు, టిఫిన్ తిన్నా పైసలు తీసుకుంటలేరు. ఏంటిదంటే మీ సబ్స్క్రైబర్ అంటారు. ఏంగా తీసుకోండి అయ్యా సామి అంటే, లేదన్నా ఉండండి అన్న 10-20 రూపాయలే కదా అని చెప్పేసి అంటారు. రియలీ ఆ ప్రేమ అమోఘం, ఏమిచ్చినా రాదు. ప్రతి ఒక్కరు అసలుకి నిజం చెప్తున్నా, వరంగల్ నుండి హైదరాబాద్లో ప్రతి 5 నిమిషాలకు ఒకళ్ళు హాయ్ చెప్తున్నారు. 5 నిమిషాలు కూడా పట్టట్లేదు, ఎందుకంటే అందరు దృష్టిలో ఉన్నారు ఇక్కడ వాళ్ళ సబ్స్క్రైబర్లు. హ్యాపీ మూమెంట్. పచ్చడి పొలాలు ఎంత బాగున్నాయో. ఏమంటారా బలి, నువ్వు రాజువురా, రాజు అంటే రాజు. పాపం చిట్టి నిన్ను మోస్తాను, నేను దొక్కుతాను చిట్టికి. సలాం లాల్, సలాం కామ్రేడ్. బ్యూటిఫుల్ వెదర్ ఎక్కడో లేదు, నిడిగొండలో ఉంది. అక్కడ చూడండి, చూపెట్టి కదా నిడిగొండ ఈ ప్లేసు. సో నెక్స్ట్ వచ్చేసి నిడిగొండ తర్వాత ఇంకేదైనా చిన్నూరు ఉంటుందా, ఉంటుంది అనుకుంటా. ఇప్పుడైతే నెక్స్ట్ జనగామే. జనగామ ఇంకొక నుండి ఇక్కడ నుండి ఒక ఎన్ని ఉంటుందో 6-7 ఉంటుంది కావచ్చు, మేబీ వెళ్ళిపోతాం. అది 15 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళిపోతాం. మళ్ళీ జనగామ నుండి ఆలేరు, ఆలేరు నుండి భువనగిరి, యాదగిరి, బీబీనగర్, గట్కేశ్వర్, ఉప్పల్, సికింద్రాబాద్. నైట్ టైంలో ఇది రోడ్డు సూపర్ ఉంటుంది మొత్తం లైటింగ్స్ తోటి. చాలా ఇష్టం నాకు ఆ వ్యూ. సో ఈ బ్రదర్ కూడా మన సబ్స్క్రైబరే. సో ఇంకా మధ్యలో ఆగేసి మరి వచ్చి కలిసిరు. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? నా పేరు అన్మోహన్. అన్మోహన్, ఓకే. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి జనగామ అండి. ఇట్లా పోయినామనుకో జనగామ లోపలికి పోతాం, ఇట్లా స్టేట్ పోయినామనుకో హైదరాబాద్ వెళ్తాం. మా పిన్ని వాళ్ళ జనగామ కాబట్టి అట్లా పోయి కలిసి కొంచెం స్పెండ్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని, రెస్ట్ అంటే లైట్గా కొద్దిసేపు ఉండి అట్లా వెళ్తా హైదరాబాద్. ఇది లోపలికి, జనగామ లోపలికి, సిటీ లోపలికి. జనగామ కూడా డిస్ట్రిక్ట్ అన్నారు. హాయ్, పిల్లలు కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఓకే, ఇది వచ్చేసి జనగామలో రేణుక ఎల్లమ్మ దేవి టెంపుల్, చాలా ఫేమస్ అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్కరు పూజలు, బోనాలు, కొబ్బరికాయలు కొడతారు. మేము కూడా జనగామ నుండి వరంగల్ పోయిన ప్రతిసారి అట్లా కొబ్బరికాయ కొట్టిపోయేది మా డాడీ వాళ్ళు. మేము అట్లా ఉన్నప్పుడు డాడీతో పోయినప్పుడు ఇక ఈ మధ్యలో ఇటు వచ్చిందే లేదు, కొట్టిందే లేదు. అంటే ఇక్కడికి వచ్చినామంటే మ్యాక్స్ జనగామలోకి ఎంటర్ అవుతాం. వీఆర్ ఇన్ జనగామను. సో ఇది వచ్చి జనగామ చౌరస్తా, అండ్ అదే రైట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది. ఇది మెయిన్ చౌరస్తా అన్నట్టు. మన లద్దాఖ్ రైడ్ నుండి వచ్చినప్పుడు ఇక్కడే కొంచెం సన్మానం లాగా జరిగింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ గ్రౌండ్కి వెళ్ళేసి అక్కడ చేసుకున్నారు. ఇది వచ్చేసి జనగామ చౌరస్తా, మొత్తం బీజేపీ జెండాలతో నిండిపోయింది. చలో హైదరాబాద్, మోదీ వస్తున్నారు, మోదీ, నరేంద్ర మోదీ పిఎం, ప్రైమ్ మినిస్టర్ రేపు వస్తున్నట్టున్నారు. రేపు ఇవాళ తెలియదు. అంబేద్కర్ గారు, జైభీమ్ విగ్రహం. ఇక్కడే మా పిన్ని వాళ్ళు ఉంటారు, ఒకసారి ఇంటికి వెళ్ళి చాయ్ బుక్కలు తాగి చాయ్ నీళ్ళు తాగింతో తిండి తిని అడుగులు బయలుదేరుతా దగ్గరలో. కొద్దిసేపు అట్లా రెస్ట్ కూడా అయిపోద్ది. రెస్ట్ అంటే ఏం లేదు, తినేసి అట్లా నిమ్మలంగా వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, నిమ్మలంగా మాట్లాడినట్టు ఉంటుంది.
సార్ నేను వచ్చినప్పుడు జనగామంట లేకుండే చాలా డెవలప్ అయింది అండ్ రోడ్ ఇంతే వైట్ లైన్ వరకే ఉండేది కానీ ఇప్పుడు డబుల్ లైన్ అయింది వెయిట్ నిజంగా చాలా డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ లాగా అయిపోయింది ఇది మన సుపరిచితమైన ప్లేసే సో మన సబ్స్క్రైబర్స్ వీళ్ళు జన్యంలో హాయ్ హాయ్ నైస్ టు మీట్ యూ గైస్ హాయ్ పప్పీ ఏం పేరు సన్నీ నీ ప్రీతిన్ బ్రో ఓకే వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లే థ్యాంక్ యూ గైస్ చూస్తారా వీడియోస్ చూసాం బ్రో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ 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 థ్యాంక్ యూ చూడండి జస్ట్ మిస్ ఏం పని అవుతుండే నా ఏం పని మీకు తెలుసుగా మనం ఒక్క దగ్గరకు వచ్చామంటే కళ్ళు తాగకుండా ఉండము ఇలాంటి న్యాచురల్ ప్లేస్లో పసరమడ్ల అనే దగ్గరే ఉంటుంది ఇక్కడ జనగామకి తమ్ముడు నేనైతే ఇట్లా కళ్ళు తాగడానికి వచ్చినాము మరి మామూలుగా ఉండదు ఈ కళ్ళు ముచ్చట చాలా క్రేజీగా ఉంది చాలా మంచిగా అనిపించింది గట్టి దమ్మె పెట్టిన తమ్ముడు చాలా రోజులు అవుతుంది అని అన్నాడు ఆయన అట్లుంటుంది మనతోటి ఇంత సన్నగ్గరం ఆడుతున్నాను నేనేందో చెట్లలో తాడి చెట్లల్లో సో మీరు ఇక్కడ చూడొచ్చు మనం వెళ్ళే దారిలో ఇగో కళ్ళు ఉన్నది సో ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఆగిన జనగంలో ఆగేసి మామూలుగా ఇక్కడ తెలంగాణలో ఎట్లా అంటే కళ్ళు ప్రతి కళ్ళు కాంపౌండ్ దగ్గర ఇట్లా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఇట్లా మనక ఇట్లా కంఠమహేశ్వర స్వామి ఇలాంటివి ఉంటాయి అన్నట్టు ఇది మొత్తం కళ్ళు కాంపౌండే మొత్తం కళ్ళు చెట్లే తెలంగాణలో ఫేమస్ నేను కూడా తాగిన కానీ అడ్డంగా తీసుకున్న వీడియో అదే పెడతా మీరు చూడొచ్చు ఇక చూడండి అక్కడ మీరు చూస్తే కనుక మా తెలంగాణ ఆడ లేడీస్ కూడా కూర్చున్నారు కళ్ళు కాడ అట్లుంటుంది మాతోటి ఆగు జూమ్ కొడతా అక్కడ వాళ్ళందరూ కళ్ళు వాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు చూసిరా అక్కడ ఒక గ్రూపు ఇక్కడ ఒక గ్రూపు అక్కడ ఒక గ్రూపు తర్వాత ఇటు ఈ మధ్యలో ఇంకొక గ్రూపు అట్లా అందరు తాగుతూనే ఉంటారు అన్నట్టు మా వాళ్ళు తాగడం అంటే ఇది ఒక నేచురల్ రిసోర్స్ మీరు తప్పుగా అనుకోద్దు చాలామంది తప్పుగా అనుకుంటారు అట్లా కాదు బాగుంటుంది మా వాళ్ళతోటి ముచ్చట తాగుదాం తాగి ఊగుదాం అన్నట్టుంటుంది నేను కూడా యాక్చువల్గా ర్యాండమ్లీ మేము ఇట్లా బయటకు వచ్చినాము అంటే కళ్ళు తీసుకున్నాం కదా మరి మంచింగ్ కూడా కాదు కాబట్టి చేపలు తీసుకుందాం అని వచ్చినాము సో మన వాళ్ళు కలిసిరు పేరు సాయి మణిచంద్ర చంద్ర జనగాంలో ఈయన ఫుల్ అవతారం ఏం చూస్తారు కానీ రియల్లీ థ్యాంక్ యూ వీళ్ళు ట్రూ సబ్స్క్రైబర్స్ ఎందుకంటే నా ఫస్ట్ నుండి ఇప్పటివరకు కానీ టిక్ టాక్ నుండి మొత్తం చూస్తున్నారు రియల్లీ థ్యాంక్ యూ మనీషా సాయి థ్యాంక్ యూ సాయి అండ్ మణిచంద్ర థ్యాంక్ యూ యాక్చువల్గా నేను సైకిల్ పట్టుకొని పోతున్నా ఇక్కడ వీళ్ళని ఇక్కడనే పెట్టేసి అంటే బైగాని ఇంట్లోనే పెట్టామని చెప్పేసి చెప్పిన వాడు ఏం చేస్తారో చూద్దాం ఒకసారి ఇప్పుడు అని పట్టుకోరా వద్దు 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 పట్టుకో అన్ని అని పట్టుకో అంటే పట్టుకో యాక్చువల్ నేను సైకిల్ అయితే తీస్తున్నా కనబడకుండా కొంచెం బాయ్ బాగి బాయ్ తీసుకో బల్ లోపల తీసుకోవాలి బాయ్ బాగి అసలు ఉండలేడు నన్ను వదిలిపెట్టి
అరే నా బట్టలు మాత్రం ఖరాబ్ చేయకురా. ఇప్పుడు నువ్వు నువ్వు చేసే పని అదే, మీద దుంకుతావు అని నాకు తెలుసు. అగా నేను వదిలిపెట్టి పోతావు డాడీ, నేను వదిలిపెట్టి పోతావా అని పోవద్దు కానీ అట్లా చేయదు కానీ అంటాను బాబాయ్. అంతేనా సో మా వాళ్ళు నిన్న సాయంత్రం రెడీ అవుతారేమో వీడియో తీసుకుందాం అనుకున్నా, పొద్దుగాలనే అవుతుంది మళ్ళీ ఇదే టైంకు. బాయ్ పిన్ని, బాయ్ రా. ఆడు అనుకున్నారు మంచిగా. అరే మెల్లగా రా, పోదాం రా. ఏమైనా మర్చిపోతానా? ఏమో ఇక మర్చిపోయినా ఏం కాదు. ఇక లైట్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు. యాక్చువల్గా నిన్న మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం? 60 కిలోమీటర్స్ వచ్చినాం. మళ్ళీ ఆన్ చేస్తున్నా, 16.7 కిలోమీటర్ స్పీడ్తో వచ్చినాం. చూద్దాం ఇక. బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్ బాయ్. సరే పిన్ని, బాయ్. సో మనమైతే జనగం నుండి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఎక్కడికి? హైదరాబాద్కి. ఇక్కడ నుండి 92 కిలోమీటర్లు, అరౌండ్ 92, జస్ట్ అక్కడికే ఉంది సికింద్రాబాద్ గారికి. ఇంకా లోపలికి అయితే 100 కిలోమీటర్ల పైన ఉంటుంది, 110 అట్లా ఉంటుంది. సో చూద్దాం వీళ్ళు మేకిటా కాదా అనేది చూడాలి. కొంచెం ముందు బయలుదేరాల్సింది కానీ వర్షం పడ్డది. మీరు రోడ్లు చూడొచ్చు ఎంత పచ్చిగా ఉన్నాయో. ఈ వర్షం పడ్డ కారణం వల్ల లేట్ అయిందన్నమాట, లేకుంటే ఇంకా అయిపోయేది ఫాస్ట్గానే. బగీ సింప్లీ సిట్టింగ్ దే. చల్లగా ఉన్నాయి కాబట్టి స్పీడ్ వెళ్ళిపోవచ్చు, అదే మెయిన్ ప్లస్ పాయింట్ మన. మనమైతే ఇప్పుడు జనగాం నుండి బయలుదేరినాం ఎటు ఆలేరు సైడు. ఆలేరు, భువనగిరి, యాదాద్రి తెలుసు కదా మీకు ఏరియాస్. సరే అయితే వెళ్తున్నా. బాయ్ జరిగండి అబ్బా. బ్రో సో వీళ్ళు కూడా జనగాం నుండే. మనం పొద్దున్న పొద్దున్నే జనగాం నుండి బయలుదేరినాం కదా, సో మనల్ని పొద్దున్నే కలిసారు. 6:30 అవుతుంది. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ బ్రో. చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా. రోడ్డు అంతా తడిసిపోయి అండ్ చెట్లతోటి చల్లగా వెళ్ళిపోవచ్చు. ఇలా చాలా బాగుంది రోడ్డు, నాకు కూడా నచ్చింది. మరి బగ్గాడు రాజాగారి సింహాసనం పోజ్ పెట్టిండు. ఒక అది హైవే అండి, ఆ హైవేని మనం కలవబోతున్నాం. అట్లా ఉంటుంది మనతోటి. సో ఇది వచ్చేసి పెంబర్తి. ఇప్పుడు పెంబర్తి దాటేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఆలేదు పెంబర్తి దగ్గర. పెంబర్తిలో ఉన్నారా మన వాళ్ళు ఎవరైనా? ఈ రోడ్ బాగుంటుంది. సో మన బ్రదర్ పేరు కిషోర్. హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైం మోజ్లో నా వీడియోలు చూస్తా అని చెప్పేసి చెప్పిండు. మోజ్లో కూడా దొరుకుతానా మనము? సో ఇదన్న నా యూట్యూబ్ ఛానల్, ఓకేనా? చూడొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. పెంబర్తేనా? ఓకే. ఎక్కడ? ఆంధ్రాలో. ఆంధ్రాలో మాచర్ల. మాచర్ల, ఓకే తెలుసు. ఎంత మాకట్ట హైదరాబాద్ వరకు? హైదరాబాద్కి. పెంబర్తి ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఇటకీలు దాటితే ఏంటి వీళ్ళు మడలేనా? ఏంది ఏం పేరు మీ పేరు? సురేష్. సురేష్. వసీం. 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 ఈశ్వర్. ఈశ్వర్. ఎటు హైదరాబాదేనా? ఓకే. వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు. ఇంక ఇద్దరు లోపల ఉన్నారు, సిగ్గుపడుతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండ్ నైస్ టు మీట్ యూ గైస్.
బ్రో నిన్న నుండి మెసేజ్ చేసిండు రమేష్ కదా, ఇక్కడ రాలేరా? ఓకే థ్యాంక్స్, ల్యాబ్ టెక్నీషియన్. నైస్ టు మీట్ యూ బ్రో, థ్యాంక్ యూ. టిఫినా పోతున్నారు మరి? ఏం పేరు? అజయ్. అజయ్ ప్రదీప్. ప్రదీప్ ప్రదీప్. సో వెళ్ళి కూడా మన వరంగలే వెళ్తుంటే ఆ పేరు వీడియో చూస్తారా? చూస్తాం బ్రో. లేదు నేను డైలీ వాచ్ చేస్తాను. సరే బ్రో, థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ గైస్. ఓకే. సో మన వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్. ఎక్కడ బ్రో? కరీంనగర్. కరీంనగర్? ఎటు వెళ్తున్నారు? యాదగిరిటా. సో థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ. సో వాళ్ళు పోయేటోళ్ళు మరి ఆపి మరి వచ్చి ఫోటో దిగి సబ్స్క్రైబర్ అని చెప్పి చూపెట్టారు. దీస్ ఆర్ ద రియల్ మూమెంట్. అంటే మంచిగా అనిపిస్తానండి, అట్లా చాలా చాలా నచ్చింది. అట్లా మీరు ట్రై చేయండి ఒకసారి. అట్లా నా పేరే కదా? ఈయన పేరు దినేష్. దినేష్? దినేషా? హాయ్. ఈయన పేరు సాయి కిరణ్. హాయ్ హాయ్. దినేషా? నైస్ టు మీట్ యూ గైస్. మనోళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడుండి జనం ఉన్నారు? మంగపల్లినా? అదే నేను మంగపల్లి బోటు పెట్టిన, మళ్ళీ ఎవరైనా మిస్ అవుతారే మళ్ళీ. నగరం మంగపల్లి. నగరం. థ్యాంక్ యూ. పేరు? శరత్. శరత్. చక్రి. చక్రి. థ్యాంక్ యూ గాయస్, చాలా కష్టపడి వచ్చారు. ఎవరు? జమ్మపురం. జమ్మపురం. ఓకే. వీళ్ళు వెళ్ళేటోళ్ళు మరి ఆకు మరి వచ్చారు. సో నైస్ టు మీట్ యూ గాయస్. మీ పేరు? వీడియో సార్. అమ్మ వస్తే. ఏం పేరు? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్. అనిల్. 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే అందుకే చూసి వెంటనే అభినందుతున్నాను. సో అట్లా పోతా ఉంటే బాగా కొంచెం దాహం వేస్తుంది అని చెప్పేసి ఆయన కూలింగ్ తాగదామని ఆయన సురిచి దగ్గర మన వాళ్ళు వచ్చారు. సో ఈజ్ ఫ్రమ్ వెంకట్ ఫ్రమ్ కొన్నే బచ్చన్పేట మండల్ కదా మా ఊరే. నాగోలా? క్రాంతి. క్రాంతి. వరంగల్. వరంగల్ేనా? వరంగల్ేనా? ఓకే, నాగోల్కు కదా పోయేది. ఓకే, నైస్ టు మీట్ యూ గైస్. బయ్యానికి చిన్న పిల్లలు. సో తెలుసుగా మీకు భువనగిరి ఫోర్ట్ తెలుసా అందరికి? ఎప్పుడు వచ్చినా ఎట్లా పోయినా కంపల్సరీ ఫోటో నేను వీడియో ఇస్తా. రేపు ఫోటో అయినా ఇస్తాను మినిమం. ఇది ఒక్కసారి ఎక్కిన నేను. ఇది ఈవెన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్న వాళ్ళు కూడా మన దగ్గర తెలంగాణ ఇట్ సైడ్ అయితే కంపల్సరీ ఫోటోని ఎక్కుతారు. ఫస్ట్ చూడండి, ఒకటే శిలా అన్నట్టు. అంటే ఒకటి పెద్ద బండ. అంత పెద్ద బండ ఎట్లా సాధ్యమైందో ఏమో. హాయ్. ఎవరు హాయ్ చెప్పుకుంటూ పోతున్నారు చూడండి. అది మ్యాటరు మస్తు ఉంటుంది ఆ ఫోటో. బాగా తెలుసారు ఆ ఫోటో. మీరు కావాలంటే వస్తాను. చల్ల గాలి కొడుతా ఉంది. వాళ్ళందరినీ వీడియోలో పెట్టేవారికి వీడియో మొత్తం కలిసి మీటప్ లెక్క ఉన్నది. చూడండి ఫోటో. హాయ్ సబ్స్క్రైబర్స్. విజయ్. పురుషోత్తం. హాయ్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ అన్న. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయితే చాలా పెద్దగా అయిపోతుంది. సో ఈ వీడియోని ఇక్కడికే కంప్లీట్ చేసేసి రేపు మళ్ళీ రేపు ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా చాలామంది కలిశారు, వాళ్ళందరూ కలిసినందు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ బటన్ అంటారు కదా, ఇవన్నీ మనకు రావు కాబట్టి ఇట్లా అవుతుంది. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం.